నమస్కారం అండి. నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ. మా భూములు కూడా స్టీల్ ప్లాంట్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి విశాఖ ఉక్కు గురించి అనుబంధం ఉన్నవాడుగా, అలాగే విశాఖపట్నంలో 3 తరాల నుంచి నివసిస్తున్నవాడుగా విశాఖ ఉక్కు మీద స్పందిద్దామని మీరు ముందుకు వచ్చాను. ఈరోజు ఈ 2 పార్టీల మీడియాలు, ఈ టీడీపీ మీడియా, వైసీపీ మీడియాల్లో ఒక విష ప్రచారం, రేపు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఒక విష ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఒక మీడియా చెప్తుంది. రెండో మీడియా వచ్చి పవన్ కళ్యాణ్ గారు, యాక్చువల్గా ఇందాక సాక్షిలో చూశాను, స్పెసిఫిక్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు మద్దతు చెప్పారని, అంటే ఆయన ఇచ్చిన వీడియో సగం కట్ చేసి చూపించి ప్రైవేటీకరణకు మద్దతు చెప్పారని చెప్పడం అంత దిగజారుడుతనం. ఈ సాక్షి టీవీ తాలూకా దిగజారుడుతనానికి నిదర్శనం. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఎవరిదైనా ఇచ్చేటప్పుడు ఎసెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎసెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇలాగ ప్రైవేటీకరణ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ టైంలో ప్రైవేటీకరణ ప్రారంభించినప్పటికీ, తెలుగుదేశం టైం అది కంటిన్యూ చేస్తున్నప్పటికీ, వైసీపీ వాళ్ళు అడ్డు పెట్టినప్పటికీ, ప్రత్యేకించి ఈ గాజువాకలో గెలిపించకపోయినా సరే ఆయన స్వయంగా వెళ్లి అమిత్ షా గారిని కలిసి దీని ఇది సెంటిమెంట్ తో కూడుకున్నది, చాలా చాలా కష్టపడి ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి సంపాదించుకున్న ప్లాంట్, దీనికి ఒక సెంటిమెంట్ ఉంది, దీన్ని మిగతా ప్లాంట్ లాగా ట్రీట్ చేయకండి, దీన్ని ప్రైవేటీకరణ లిస్టులోంచి తొలగించండి అని చెప్పి అభ్యర్థించి రావడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థన కాకుండా అర్జెంట్ గా మోడీ బొమ్మలు తగలబెట్టాలి. మోడీ బొమ్మలు తగలబెట్టేస్తాం కరెక్ట్, ఎవరు ఇవ్వాలండి మనకి? మనకి ఇవ్వాల్సింది కేంద్రమే కదా. కేంద్రాన్ని అసలు ఈ రోజు వరకు రాష్ట ప్రభుత్వం అడిగిందా? ఈ రాష్ట ప్రభుత్వం కాదు, ముందు రాష్ట ప్రభుత్వం, తెలుగుదేశం అడగలేదు, ఇది అడగలేదు గన్ల గురించి. ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నాడు ఆయన, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాగే తెలుగుదేశం ఉంది, మళ్ళీ వైసీపీ ఉంది, అంతకు ముందు కాంగ్రెస్ ఉంది. వీళ్ళందరి హయాంలో ఎందుకు మరి ఈ గనుల గురించి అడగలేదండి? గనుల ఏర్పాటు ఎందుకు చేయలేదండి? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గనుల గురించి? అతని తండ్రి మాట్లాడలేదు కదా, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా దీనిలో భాగం ఉందని చెప్పమనండి నిజాయితీగా. అలాగే చంద్రబాబు నాయుడుకి భాగం ఉందని చెప్పమనండి. అంతేగాని ఇది కరెక్ట్ కాదండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎలాగైతే ప్రైవేటైజేషన్ నుంచి కాపాడారో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా స్టీల్ ప్లాంట్ ని కాపాడతారని చెప్పి స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా తప్పకుండా స్టీల్ ప్లాంట్ ని కాపాడి తీరుతారని జనరల్ సెక్రటరీగా కాకుండా నేను యాజ్ ఏ పౌరుడిగా కూడా, విశాఖపట్నం పౌరుడిగా కూడా నేను మీకు చెప్తున్నాను, కేవలం ఈ స్టీల్ ప్లాంట్ ని ఆపగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.